ప్రతి ఏడాది రోడ్డుపై కనిపించే వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు రోడ్డుపైకి రావాలంటే మనము వాహనం లేకుండా రాలేము. అయితే వాహనాలను తిరగాలంటే వాటికి పెట్రోల్ కొట్టించాలి కదా. అయితే మీరు మీ కారులో లేదా బైక్లో ప్యూర్ పెట్రోల్ కొట్టిస్తున్నారా? అసలు ప్యూర్ పెట్రోల్ కొట్టించి ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు అయ్యింది? ఏంటి ప్యూర్ పెట్రోల్ అని అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? మనం కొట్టించే పెట్రోల్ నకిలీదా అని అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజుల్లో ప్యూర్ పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అయితే మీకు పెట్రోల్ గురించి ఒక విషయం చెప్పాలి. పెరుగుతున్న ధరలతో సతమతమవుతుంటే పెట్రోల్ బంక్ వాళ్ళు ఇలా కూడా మోసం చేస్తున్నారండి. ఏంటి షాక్ అయ్యారా? అవునండి, ఇప్పుడు మన కళ్ళ ముందే మోసం చేస్తున్నారు. ఎలా అంటే పెట్రోల్ నింపే నాజిల్ని సేల్స్ మ్యాన్ తన చేతి వేళ్లతో ఎప్పటికీ పట్టుకునే ఉండడం మీరు గమనించారా? అయితే అలా చేసేవారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వారు నాజిల్ను మధ్య మధ్యలో పట్టుకుని వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ట్యాంక్లో ఫ్యూయల్ తక్కువగా లోడ్ అవుతుంది, కానీ స్క్రీన్పై మాత్రం పూర్తిగా నింపినట్టు నెంబర్లు కనిపిస్తాయి. ఇక పెట్రోల్ బంకుల్లో మనల్ని మరోలా కూడా మోసం చేసే అవకాశం ఉంది. అదేంటంటే ఇంధనం నింపే వ్యక్తి మనను మాటల్లో పెట్టి మెల్లగా వారి పనిని కానిచ్చేస్తారు. దీంతో ఎంత ఇంధనం నిండింది అనేది మనం సరిగ్గా చూసుకోం, అప్పుడు కూడా మనము మోసపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనల్ని మోసం చేసేందుకు వీళ్ళ దగ్గర ఇంకో ట్రిక్ కూడా ఉంది. అదేంటంటే సాధారణంగా మనం 50, 100, 150, 200 ఇలా పెట్రోల్ కొట్టిస్తూ ఉంటాము. ఇలా కొట్టించడం వల్ల కూడా మనం మోసపోయే అవకాశం చాలా ఉంది. ఎలా అంటే మనం 50 రూపాయలకు పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్కి వెళ్దామనుకోండి. అక్కడ 50 రూపాయలకి బదులు 45 రూపాయలకి మాత్రమే పెట్రోల్ పడుతుంది, కానీ స్క్రీన్ మీద రీడింగ్లో 50 రూపాయలు అని పడుతుంది. ఈ తరహా మోసాలకు పెట్రోల్ బంక్ యజమానులు పాల్పడుతున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి. మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు 50, 100, 150లలో కాకుండా 60, 70, 80 అలా పెట్రోల్ కొట్టించుకోండి. ఇలా కొట్టించుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుండి మనం గట్టెక్కవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా SRC TV ను సబ్స్క్రైబ్ చేయండి.